खरीफ सीजन को संबंधी अदनप बिय्य सेकरण को केन्द्र ग्रीन सिग्नल इच्छी मो आ मेट्रिक टन सेक खरीफ पं धा मोतमो सेप्टेंबर केन्द्रा की लेख राशि तेलंगाना सिविल सप्लाई कमिश्नर अच्छे खरीफ मिगली धायानी को केन्द्र इप्डने दा तो कल मोतम नलब आरोप मेट्रिक टन बिय्य खरीफ सीजन को संबंधी अदनप बिय्य सेकरण को केन्द्र ग्रीन सिग्नल इच्छी मो आ मेट्रिक टन सेक केन्द्र प्रभुत्म खरीफ पं धा मोतमो सेप्टेंबर केन्द्रा की लेख राशि तेलंगाना सिविल सप्लाई कमिश्नर अच्छे खरीफ मिगली धायानी को इप्डने दा तो कल मोतम नलब आरोप मेट्रिक टन बिय्य ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, అంటే మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మిగిలిన ధాన్యానికి మొత్తం సేకరించాలన్నది రెండు ఒకటేనా? తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొంతమంది ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలిసి ఆ వానాకాలంలో పండిన పంట మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి గత కొంతకాలంగా కేంద్రం రాష్ట్రం మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి కొంత ఢిల్లీ వెళ్లిన పర్యటనకు సంబంధించి ఆ పర్యటన కొంత సఫలీకృతం అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి మొత్తంగా కాకపోయినా కానీ కొంతలో కొంత సఫలీకృతం అయింది. దాదాపుగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కానీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కొంతమేర మాత్రమే సఫలీకృతమైంది. ప్రస్తుతానికి మాత్రం మరొక 6 లక్షలు ఇప్పటి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నులు మరొక 6 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రజా అవసరాల శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ కు లేఖ రూపంలో వివరణ ఇవ్వడం జరిగింది. అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించి కూడా పంట ఇంకా కొనుగోలు చేయలేదని, దీనికి సంబంధించి పంటను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్ను దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేస్తున్నా కానీ ఇప్పటి వరకైతే అంత ధాన్యాన్ని కొనుగోలు చేయలేము. కేవలం 60 లక్షల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 46 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందామని స్పష్టం చేసింది. గత కొంతకాలంగా టిఆర్ఎస్ టిఆర్ఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరు టిఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేసుకుంటున్నారు పంట కొనుగోలుకు సంబంధించి. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఖరీఫ్ సీజన్ లో మిగిలిన పంటలు కొనడానికి. సో రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇంకా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. చాలా వరకు ఇప్పుడు కేవలం మరొక 6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కేవలం 46 లక్షలు మాత్రమే కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మిగతా ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అదేవిధంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కాసేపటి క్రితం సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత వారు మరొకసారి కేంద్రానికి లేఖ రాసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.